నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో చాలా మంది ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా డబ్బు సంపాదన మీద దృష్టి పెడుతూ ఉన్నారు. మన యొక్క ఆరోగ్యం మీద దృష్టి పెట్టకపోతే మనం ఎంత సంపాదించినా సరే అన్న, ఒక్కసారిగా మనమైతే డబ్బు తీసుకుని మన యొక్క ఆరోగ్యం కోసం అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ దయచేసి ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఎటువంటి సమస్య వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయండి. కానీ దాని గురించే పదే పదే ఆలోచిస్తూ అనారోగ్యానికి గురి కావద్దు. అలాగే టయానికి అన్నం కూడా తిననన్నా, ఇటీవల కాలంలో మీకు అందరికీ తెలిసిందే, మా నాన్నకు బాగలేక చాలా అయితే ఇబ్బందులు పడ్డాను. మీ అందరి సహకారంతో, మీ యొక్క సహాయంతో అయితే నేనైతే బయటపడగలిగాను. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. నేను కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడంతో ఇన్ని ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. కాబట్టి ఎల్ఐసి పాలసీ గాని ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి ఏజెన్సీలనైతే నేను తీసుకోవడం జరిగిందన్న. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నాను. ఈ యొక్క రెండు ఇన్సూరెన్సులు అయితే నేను తీసుకోవడం జరిగింది, ఎల్ఐసి ఏజెన్సీ, అలాగే ఐసిఐసిఐ కు సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, ఐసిఐసిఐ లోంబార్డ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏజెన్సీ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ గాని ఎల్ఐసి పాలసీ చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి, మీరైతే ఫోన్ చేసి ఈ యొక్క ఇన్సూరెన్సుల గురించి మరింత సమాచారం అయితే మీకు తెలుపుతానన్నా. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఎవరైతే ఉన్నారో మన యొక్క ఆరోగ్యం కోసం ప్రతిరోజు లేకపోతే ప్రతి నెల కొద్దిగా అమౌంట్ అయితే పక్కన తీసిపెట్టి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే చేయించుకుందామన్నా. దీనివల్ల భవిష్యత్తులో మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బరాయిస్తాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని కోరుకుంటూ, మనకు ఆరోగ్యం పాడైనప్పుడు అప్పులు చేసో లేకపోతే ఇతరులను అప్పులు తెచ్చుకోను లేకపోతే సోషల్ మీడియా వేదికగా నాకు ఇలా సాయం కావాలని చెప్పి అడగడం కన్నా, ముందే జాగ్రత్త పడి మనం గాని హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మన యొక్క కుటుంబానికి ఆరోగ్య రక్షణ అయితే వస్తుంది. అలాగే ఎల్ఐసి పాలసీ చేసుకోవడం ద్వారా మన యొక్క కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా ఉంటుంది. కాబట్టి అందరూ పాలసీలు చేయించుకుంటారని ఆశిస్తూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.